తపో భూమి రెండవ భాగం ఒకటవ భాగంలో కృష్ణ ఉద్యోగం చేసి తల్లిదండ్రుల్ని పోషిస్తూ తమ్ముడిని చదివిస్తూ ఉంటుంది తండ్రి చేసిన అప్పులు తీర్చి తమ ఇల్లు తాకట్టు నుండి విడిపించుకోవడానికి చార్లెస్ని వివాహం చేసుకోవాలని భావిస్తుంది నందు ముందు తిరస్కరించిన తర్వాత ఒప్పుకుంటాడు తల్లి చాలా సంతోషిస్తుంది కథ కొనసాగుతుంది ఎక్కడికో వెళ్ళడానికి తయారై అప్పుడే మెట్లు దిగుతున్నా నందు దగ్గరకు పరుగు పరుగున వచ్చాడు మురళి రాధక్క రమ్మంటోంది నందు ముఖ కవళికలు క్రోధంగా మారిపోయాయి రాను నాకు చాలా పని ఉంది నేను తీసుకురాకపోతే అక్క నన్ను కొడతానంది మంచిది పోయి తన్నించుకో వదులు నా చెయ్యి మురళి బిక్కమహంతో మేడ మీది చూశాడు అప్రయత్నంగా చూపులు కూడా అటు తిరిగాయి రాధిక మేడ వరండాలో నిలబడి ఇటే చూస్తోంది కృష్ణ అటు చూడగానే నవ్వుతూ చెయ్యి ఊపింది అలక ఎన్నాళ్ళైంది నువ్వు ఇటొచ్చి అన్నది అధికార అధికారంగా లోగడ ఆ అధికారము చనువు నందుకి ఆనందదాయకంగా ఉండేవి కానీ జగన్నాథం యథార్థ రూపం తెలిసాక అతడికి పూర్తిగా ఆ కుటుంబం పైన కోపం అసహ్యం కలిగాయి ఏం ఇంకా ఏం దోచుకోవాలి మా నుంచి మమ్మల్ని బ్రతికినే రా మీరు కర్కసంగా అటున్న అతన్ని మొదట విస్మయంగా చూసిన రాధిక అంతలోనే పక్కపక్క నవ్వేసింది అది ఏ సినిమా డైలాగో నాకు తెలియదు కానీ ఏమిటి ఎక్కడికేమిటి నువ్వు వెళ్లాల్సింది నాకంటే ముఖ్యమైన పనా ఎవరది అంటూ రాధిక తల్లి కూడా వచ్చి అక్కడ నిలబడింది ఏమయ్యా గోపాలం అసలు ఎక్కడా ఇటు రావడం లేదేమిటి ఆప్యాయంగా అడిగిందామే రాజేశ్వరమ్మపై ఎవరికైనా సదభిప్రాయమే ప్రేమ ఆప్యాయతలు గల వ్యక్తి అని పేరు అందుకే నందగోపాల్ క్రోధం అప్రయత్నంగానే తగ్గి వదనంపై దర్హాస చిహ్నెలు పరుచుకున్నాయి వచ్చి కాఫీ తీసుకువెళ్ళు గోపాలం చాలా రోజులైంది నిన్ను చూసి వస్తున్నానత్తయ్యా తప్పనిసరిగా మురళి వెంట వెళ్ళి జగన్నాథం ఇంటి మెట్లెక్కుతుండగా మరలా క్రోధం రగిలింది ఎదలో ఈ ముసలి గద్ద వల్ల తమ కుటుంబానికి ఎన్ని పాటలు అనుకుంటూ పక్క గదిలోకి చూశాడు జగన్నాథం చుట్టూ చాలా మంది ఉన్నారు మరి డబ్బు అప్పులు ఇచ్చే వ్యవహారాలయే ఇంత మేడ ఐశ్వర్యము ఉండి కూడా ఇంకా ఎంత దురాస వడ్డీలకు వడ్డీలు కట్టి లోకులను ఇంకా జగన్నాథం కళ్ళజోడు పైనుంచి చూసి చూడనట్లు చూశాడు నందును మనసులో లేకున్నా పైకి మర్యాదగా ఆగి నమస్కరించాడు నందగోపాల్ ఎవరు దశరథరామయ్య కొడుక మంచిది సెలవులా వచ్చావు నాలుక చివరి పలకరింపుతో మొక్కు తీరిందన్నట్లుగా తిరిగి ఏదో దస్తావేజ్ చూడటంలో మునిగిపోయాడు ఈ నిర్లక్ష్యాన్ని కూడా మౌనంగా సహించి మేడమెట్లెక్కి పైకి వెళ్ళాడు రాజేశ్వరి ప్రేమగా చదువు విషయము ఆరోగ్య విషయము అన్నీ అడిగింది తల్లి ఎదురుగా ఉన్నంతవరకు బుద్ధిగా మౌనంగా కూర్చున్న రాధిక ఆమె లోనికి నిష్క్రమించ నిష్క్రమించగానే శివంగిలా లేచింది ఏంటి ఏమిటో చాలా నిష్ఠురాలు మాట్లాడుతున్నావు నేను నేనేం చేశాను ఏం దోచుకున్నాను అమాయకంగా ఉంటాయి మాటలు ఘాతుకాలు ఎవరికీ తెలియకుండా చేయగలరు నిర్ఘాంతపోయింది నువ్వు నిజంగా అంటున్నావా నందు అంతలో జగన్నాథం అతడి గుమాస్తా ఏదో వాదులాడుకుంటూ మెట్లెక్కి వస్తున్న సవ్వడైంది సాయంత్రం మామిడి తోటలో ఐదు గంటలకి మాట తప్పకూడదు అంటూ లోనికి పారిపోయింది రాధిక అదుగో మీ నాన్న దేని గురించి మాట్లాడుతున్నాడో కాస్త విను చేసిన అన్యాయం ఏమిటి అని అడగటం కాదు అంటూ కోపంగా వెనుదిరిగాడు నందు రాధిక ఆగింది తండ్రి మాటలు వినడానికి కోపంగా ఉన్న జగన్నాథం నందుని గమనించలేదు శివ తాండవం చేస్తున్నాడతడు గుమాస్తా యొక్క అప్రయోజకత్వంపై ఆ ఆఫీసర్ గారు తిరిగి అమ్మన్నార అమ్మను అన్నారండి ఆ ఇల్లు కొన్నదానికి రెట్టింపించిన నాలుగు రెట్లు ఇచ్చినా అమ్మేది లేదు ఆయన మహా గర్వంగా నిస్సంకోచంగా చెప్తుంటే ఇంకేం చేయను అంటూ గుమాస్తా తన గోడును వివరించుకున్నాడు జగన్నాథం అతి కోపంగా చిందులు ప్రారంభించాడు నేను డైరెక్ట్గా కొనేస్తే బాగుండదు దశరథరామయ్య గోల పెడతాడని ఇంకొకడిని కొననిచ్చాను నామకార్థం కొంటాడు ఎక్కువ డబ్బు ఆశ చూపితే మళ్ళీ నాకే అమ్ముతాడు అనుకున్నాను ఆ భరోసాతోనే ఆ ఇంటిని మేడగా మార్చే ప్లాను తయారు చేయించుకున్నాను ప్లాన్ త్వరగా పాస్ చేయించమని మన కౌన్సిలర్కి కూడా కొంత డబ్బు అర్పించుకున్నాను అన్నీ అయ్యాక ఇప్పుడు నేను వదులుతానా వాడిని నేనే కలిసి మాట్లాడతాను దశధరామయ్యని ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టి తీరుతాను ఇక వినలేనట్లుగా రాధిక గోడకు చేరగిలబడింది రాజేశ్వరి వచ్చింది లోనుండి ఏదో బ్రతికి చెడ్డారు వాళ్ళంటే ఎందుకండి అంత కోపం మీకు బీద ఇల్లాలు అవస్థలు పడుతుంటే నేను చూడలేకున్నానే చీ నోర్మై లోపలికి పో వెదవ ఆడపెత్తనాలు ఆ ఉరుములు చాలు రాజేశ్వరి మరీ నోరెత్తలేదు ఎందుకే నీకు వాళ్ళంటే అంత ప్రేమ నీ పుట్టింటి వైపు దూరపు చుట్టాలనేగా అలా పడిచేస్తావు అలానే చూస్తుండు ఆ ఇంటిలోని వాళ్ళని రోడ్డుపై నిలబెడతాను తీవ్రంగా అనేసిన జగన్నాథం అంతకంటే తీవ్రంగా వచ్చిన జవాబు విని వెనక్కి తిరిగి చూశాడు నందగోపాల్ మెట్ల మీద ఉన్నాడు నీ వల్ల కాదు జగన్నాథం మమ్మల్ని రోడ్డు మీద నిలపడం దేవుడనేవాడే ఉంటే నీకే ఆ గతి పట్టడం నేను చూస్తాను కొన్ని లిప్తల కాలం జగన్నాథం కనులు నోరు తమ స్వధర్మాన్ని విస్మరించినట్లుగా నిలబడిపోయాడు అంతలో తేరుకొని ఇనుబడించిన కోపంతో రుద్రావతారమే దాల్చాడు ఏరా పిల్లకాకి ఏం చూసుకునరా అంత ఎగురుబాటు నువ్వు అరే నువ్వు మా ఇంట ఆ ఇంట పనిచేసుకుని దాన్ని కొడుకువి నీకింత కంఠం లేస్తోందేరా యాభై వేలు యాభై వేలురా నా డబ్బు నిడ్ నీ బాబు తిన్నాడు తలుచుకుంటే నిప్పు నీరు కూడా పుట్టనియను జాగ్రత్త ఏ తాగిన మైకంలోనన్నా ఉన్నావేమో నేనెవరినో తెలియక మాట్లాడుతున్నావు పో నందు అప్రయత్నంగా రాధిక దేశ చూశాడు ఆమె తల్లి రాజేశ్వరి కూడా నిస్సహాయులై కన్నీటితో చూస్తున్నారు ఈ అప్రియ దృశ్యాన్ని నందు హేళనగా నవ్విన నవ్వులో రాధికకు అనేక అర్థాలు స్ఫూరించి చూపులు నేలవైపు మరల్చింది పోరా ఇంకా నిలబడి ఉన్నావేం జగన్నాథం చీత్కరింపు నందుని కూడా రెచ్చగొట్టింది పోతాన్రా ఇటువంటి కాలసర్పానివని తెలియక ఇంతకాలం నిన్ను అని పిలిచి గౌరవించాను చి నువ్వు ఒక మనిషివేనా తెల్లనివన్నీ పాలనుకునే అమాయకులు గనక మా అమ్మ నాన్న నిన్ను నమ్మి మోసపోయారు ఆ పైన జగన్నాథం విసిరే రుసరుసులు వినకనే విసవిస వెళ్ళిపోయాడు జగన్నాథం గుండే ఆవేశంతో ఎగిసి ఎగిసి పడుతోంది కనులు అగ్నికాణాలే అయ్యి సెగలు కక్కాయి బ్రుకుటిముడి మరింత బిగిసింది యోచనలతో క్రౌర్యమంతా తల పంకింపులోనే ఒలికింది ఎదుటలేని నందుపై కోపం కూడా కళ్ళెదుట ఉన్న సతీ సుతలపై కురిసింది జాగ్రత్త ఆ ఇంటి కాకి కూడా ఈ ఇంటిపై ఇక వాలకూడదు ఇందుకు భిన్నంగా జరిగిందో చర్మ మొల్చేస్తాను ఆ హుంకరింపు ఆ మేడలోని జనాన్నే కాదు మేడనంతనూ దడదడలాడించి గడగడలాడించింది అవును ఇక అంతే జరుగుతుంది జగన్నాథం శాసనం ఆ ఇంటిలోనే కాదు ఆ వీధికే చండ శాసనం దూరం నుండే నందు వస్తున్నాడని గ్రహించిన రాధిక మనసు నుంచో ఎదురు చూస్తున్న నిరీక్షణ ఫలవంతమైనందుకు సంతోషించినా అంతలోనే భయంతో గుండెదడ ప్రారంభమైంది భగవాన్ ఈ సమావేశం ఫలితం ఎలాగుంటుంది నందు రాధికను గమనించినట్లే వచ్చి మామిడి చెట్టు కింద కూలబడ్డాడు ఆ ఎదురుగానే మోటబావి పక్కన విరగబూసిన బంతి చెట్ల దగ్గర నిలబడి రాధిక చాలాసేపు చూసింది నందు తన వైపు చూస్తాడని ఎప్పుడూ బంతి చూసినా నువ్వే గుర్తుకొస్తావు రాధి విరగబూసిన బంతి పువ్వులా ఉంటావు అంటాడు ఎప్పుడు నందు తనని అందుకే ఆ సరస సల్లాప ధోరణిని మరలా అతడిలో రప్పించాలనే ఆమె చాలాసేపు ఆ బంతిపూలను సవరిస్తూ అక్కడే నిలబడినా అతడు నేలపై గీతలు గీస్తూ దీర్ఘాలోచనలో ఉన్నాడు ఆ వదనంపై క్రోధం లేదు సరసతాభావము లేదు ఒడి నిండా కోసి తెచ్చి అతటి ఎదుట పోస్తూ సమీపంలోనే కూర్చుందామే అప్పటికీ అతడిలో చలనం లేదు నందు నీకోసం నీ కోపం చూసి మధ్యాహ్నం నువ్వు ఇక్కడికి రావేమో అనుకున్నాను అన్నది అతి మంద్రస్వరాన చివాలన తలెత్తిన నందు కలులు రాధికను తదేకంగా చూడసాగాయి ఆమె మనసులో భావనలను చదవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఏ పరిస్థితులు ఎలా ఉన్నా ఎప్పుడు ఆనందంగా ఆప్యాయంగా ఉండే నీలో ఇంత ఆగ్రహం కూడా ఉందని ఈరోజే తెలుసుకున్నాను నందు ఏమన్నావు ఆగ్రహమా నాదా అంతేకాని నీ తండ్రిది అన్యాయం కాదా ఎలా అనగలుగుతున్నావా ఆ మాట ఇదే నీకు జరిగితే నువ్వు శాంతంగా ఉండగలవా బంతిపూలతో నందు పేరును పేర్చుతున్న రాధిక నుండి ప్రత్యుత్తరం ఏమీ రాలేదు ఆగ్రహం అని అనకు మాకు జరిగిన అన్యాయానికి నా మనసు ఆక్రోశంతో అరిచే అరుపులు నీకు ఆగ్రహంగాను గర్వంగాను విరగబాటుగాను అనిపించవచ్చు అటువంటి అనుభవాలు లేనిదానవు గనక రాధి మౌనం వహించింది మాట్లాడవేం బేలగా తలెత్తిన ఆమె నేత్రాల నిండా నీరు ఎలా మాట్లాడతాను ఆ కాలసర్పం కూతుర్నేగా నేను ఎంత ద్వేషం నీకు మా మీద అనుకోని ఈ జవాబుకి అతడు ఆగ్రహపడలేదు రాధిక ఊహకు భిన్నంగా అతడి నేత్రాల నిండా విస్మయం కనపడింది క్రమంగా ఒక ఒక చిరుదరహాసం వెలిసింది ఆ పెదవులపై నీ పితృభక్తికి నా జోహార్లు రాధి ఇంతటి కట్టడి ఐకమత్యము గల కుటుంబం గనకనే మీ ఐశ్వర్యం ఆనాటికానాడు వృద్ధి చెందుతోంది ఒకరినొకరు విమర్శించుకునే కాట్లాడే గుణాలు కనుకనే మేమిలా ఆనాటి కానాడు క్షీణించి మీ వంటి వారి చేత చిత్కరించబడుతున్నాం నేనే నీ స్థానంలో ఉంటే గనక అటువంటి తండ్రిని జన్మ జన్మలకు ద్వేషించి ఉండేవాణ్ణి ఇందులో ఇందులో నా అపరాధం ఏముంది నందు నేనెప్పుడు నిన్నే మాటలు పూర్తి కానియకుండా దుఃఖం ఆమె గళ్ళాన్ని అదిమి పట్టింది అతడి వదనంలో కానీ స్వరంలో కానీ ఎటువంటి మార్పు లేదు పూర్వపు నిదానంతోనే మాట్లాడాడు అవును నీ తప్పేమీ లేదు నువ్వు నా బాల్య స్నేహితురాలు నా అభిమాని అయిన రాధికవే అందుకే నీ ఆజ్ఞ ప్రకారం వచ్చాను అంత దుఃఖంలోనూ ఆమె కనులు ఆనందంతో వెలిశాయి కళ్ళు తుడుచుకుంటూ థ్యాంక్స్ నందు అనగలిగింది అతడు తన మాటల్ని పొడిగించాడు విను నీకు ఏ తండ్రి అయితే అతి ప్రేమాస్పదుడో అతను నాకు బద్ధ శత్రువు అతని సర్వనాశనం నేను ఎందుకు కోరుకుంటున్నానో విను నందు ప్లీజ్ ఆ దుఃఖమాపి యథార్థాలు సరిగ్గా విను ఏడవడానికి బ్రతుకంతా ఉంది మనిద్దరం మాట్లాడుకోవడానికి మాత్రం ఇదే ఆఖరి సమాగమం మా అక్క పెళ్ళికిచ్చిన అప్పుపై మా అక్క పెళ్ళికిచ్చిన అప్పుపై వడ్డీలకు వడ్డీలు గుప్పించి ఆ వంకన మా ఇంటినంతను కబళించాలని చూశాడు నీ తండ్రి ఆ బెంగతోనే మా నాన్న మంచం పట్టారు ఉద్యోగం పోయింది అమ్మ అభిమానం విడిచి మీ ఇంట ఆ ఇంట పనులు చేసి తెచ్చి పోషించుకుంటున్న ఈ బీద కుటుంబానికి ఈ మాత్రం మనశ్శాంతి కూడా లేకుండా చెయ్యాలని మీ నాన్న ఇంటిని వేలంపాటికి పెట్టించే యత్నం చేశాడు అయితే ఒక దైవం అతడి పాడు ప్రయత్నానికి అడ్డొచ్చి మా ఇంటి వేలాన్ని ఆపాడు అతడు మా చిన్నాన్న మా చిన్నక్క స్నేహితుడు కావచ్చు కానీ ఆ పరిణామాలు మాత్రం తాపీగా ఉండవు మా అక్క క్రిస్టియన్గా మారి అతడితో జీవితం పంచుకోబోతోంది ఆ అవును ఎందుకంత ఆశ్చర్యం ఇది మన యువతరం ఆనందంతో ఆమోదించి ఆహ్వానించవలసిన ఆహ్లాదకరమైన మార్పు వరకట్ల దురాచారాన్ని కులమత భేదజాడ్యాన్ని సంహరించగల అభ్యుదయకరమైన మార్పు కానీ ఇంకా పాత పద్ధతులలోనే జీవిస్తున్న మా నాన్నగారు పరువు కోసం ప్రాకులాడుతూ ఉన్నదంతా హరించ హరించుకొని పేదరికంలోకి జారిపోయి జబ్బుపడ్డ నాన్నగారు ఈ అసాధారణమైన అనూహ్యమైన మార్పును ఎలా తట్టుకుంటారు ఏ అవాంఛనీయమైన పరిస్థితిని సంఘటనను తప్పించడానికైనా అక్క ఇంత సాహసం చేస్తోందో ఆ అభిమతం నెరవేరుతుందా ఫలితం దక్కుతుందా ఏం జరుగుతుంది ఏం జరగనున్నది నా తలా వెయ్యి వక్కలైపోతోంది అంతకంతకు ఆవేశపూరితుడై మాట్లాడుతున్న నందును నిర్ఘాంతపోయి నిస్తేజంగా చూడసాగిన రాధిక కళ్ళు రెప్పవాల్చక నిశ్చలంగా అతడిపైనే నిలిచిపోయాయి ఆ కనులలో ఆక్రోశం ఆవేదన అసహాయత అభ్యర్థన అపార్థం వలదనే అర్తింపు అన్నీ కలగపులగంగా కనపడుతున్నా పరిశీలించగల స్థితిలో లేదు నందు మానసిక పరిస్థితి ఆమెతో మాట్లాడుతూనే ఉన్న అతడి చూపులు ఎక్కడో ఉన్నాయి ఆ ఆలోచనలు ఇంకెక్కడో కేంద్రీకరించబడ్డాయి పృథ్వీలోని వేదన అంతను తానే భరించుతున్నంత అలసత్వం అలుముకున్న వదనం ఇవన్నీ నీకు నేను చెప్పకూడదు రాది నీకై నీవు ఇవన్నీ ఎవ్వరికీ చెప్పకు ఆ రోజు ఎటు అనివార్యమే ఈ లోగానైనా కాస్త శాంతిగా ఉండనిద్దాం పరిస్థితులు నీ గౌరవనీయులైన తండ్రిని నేనే నిందించినందుకు ఈ కారణాలు సంజాషేలు చాలనుకుంటాను చాలవనుకున్నా ఇంకా కోరగల క్షమాపణలు లేమీ లేవు అంటూ లేచాడు వెళ్ళిపోవడానికి ఉద్యుక్తుడవుతూ మెరుపులా లేచి అతడి దారికి అడ్డును రాధిక చేతులు అటు ఇటు అడ్డుగా చాపుతూ ఈ నిందలు నిష్ఠురోక్తులు నేను ఈ నిందలు నేను ఇంత శ్రమపడి వచ్చాను మన మధ్య మరో రకం మాటల్ని ఆశించాను నందు నేను అంతవరకు లేని క్రోధం ముప్పిరిగొనగా నందు ముఖ కవళికలు అప్రసన్నంగా మారిపోయాయి పరిస్థితి తెలియకపోవడానికి నువ్వేమీ పిల్లవు కావు ఇప్పటికే జీవన్ మృతులమైన మాకింకా సజీవ సమాధులు నిర్మించకు ఇంతకాలం మన మధ్య డబ్బు తెర ఒక్కటే అడ్డుగా ఉండేది ఇప్పుడు కులమతాల ఇనుప కట్టడాలు కూడా లేచాయి మన మధ్య మన స్నేహాన్ని మర్చిపో సుఖపడు తనకు అడ్డుగా నిలిచిన ఆమెను తోసివేస్తూ పెద్ద పెద్ద అంగలతో సాగిపోయాడు ఆమెచే అందంగా బంతిపూలచే పేర్చబడిన అతడి నామాక్షరాలు ఆ పాదాల కింద నిర్దాక్షిణ్యంగా నరిగిపోయాయి తనకు భోజనం వడ్డించిన సుశీలమ్మని భర్త ఆరాగా అడిగాడు వాళ్ళింట్లో జగన్నాథం గారింట్లో పెద్ద పిల్ల పెళ్ళన్నావు నువ్వు మరి అటు వెళ్ళడం లేదేమిటి పనులకు గతుక్కుమన్నది సుశీలమ్మ వెళ్తాలేండి కాస్త నీరసంగా ఉంటేను అంటూ చేసింది వివరం చెప్పకుండా దశరథరామయ్య ఆపి తలెత్తి చూశాడు ఏమిటి ఏమైంది సుశీల నీకు చాకిరి ఎక్కువైపోయింది అందరికీ చేసే నీకు చేసి లేరు మీరు మనసు పాడు చేసుకోకండి పెద్ద నీరసం కాదనుకోండి ఆ దైవం నన్నైనా తీసుకుపోడు నీకు ఈ చాకిరి అయినా తప్పేది నా ఆయువు నీకొచ్చి నేను విరగడ కావాలి ఏం మాటలండి మీరు లేందే ఇక నేనెందుకు ఎప్పుడు అలా మాట్లాడొద్దు ఒకరికొకరం ఉన్నామనే ఈ ధైర్యం ఎంత బలం ఎందుకులే కన్ను మూసినా తెరిచినా ఒకటే నీపై భారంగా ఉండి దండగ్గా బ్రతుకుతున్నాను అబ్బబ్బా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఈరోజు ఏమీ లేదే సుశీ ఎండుటాకు కాయ ఎప్పుడైనా రాలిపోయేదే బెంగదేనికి ఎన్నాళ్ళు బ్రతుకుతానికా ఎప్పుడు నేనేమైనా బెంగపడకే సుశీలమ్మ భయం భయంగా చూసింది భర్తను ఎందుకండి ఇలా ఈటల్లాంటి మాటలు విసురుతున్నారు ఈరోజు నేను జగన్నాథం ఇంటికి వెళ్ళలేదనేగా వెళ్తాను సరేనా వేదాంతిలా నవ్వాడు దశరథరామయ్య కాదు కాదు ఈరోజు రేపో మనం ఈ ఇల్లు ఖాళీ చేయాలేమోనని నాకు చాలా భయంగా ఉందే జగన్నాథం పొమ్మని కబురెట్టాడు కానీ ఎక్కడికి వెళ్తాం ఇల్లు చూస్తారా కాస్త నువ్వు పిల్లలు ఏదో చిన్న ఇల్లు సుశీలమ్మ దుఃఖాన్ని నిగ్రహించుకోలేకపోయింది మన కృష్ణ బంగారు తల్లి మన మీది మన మీదికి ఏ కష్టమూ రానివ్వదులేండి తనే ఏదో చూసుకుంటుంది నీకేం వెర్రా పిచ్చా అది ఎన్నం చేస్తుంది ఎలా చేయగలదు ఏమో శకుంతలకు స్కూటర్ డబ్బులిచ్చి పంపింది ఆఫీస్లో అప్పు తీసుకుంది కాబోలు కానీ ఇంటికెలా చేస్తుంది సరిగ్గా ఈ సమయంలో జగన్నాథం తన గుమాస్తాలిద్దరితో లోపల ప్రవేశించాడు జగన్నాథాన్ని చూస్తున్న దసరథరామయ్య చేతిలో అన్నపు ముద్ద కింద పడిపోయింది మణుకు దడ ప్రారంభమైంది జగన్నాథం నీకు దండం పెడతాను నన్ను వీధిలో కీడ్చకురా కన్నీటితో ప్రాధేయపూర్వకంగా అర్థించాడు జగన్నాథం విషపు నవ్వు నవ్వి మౌనంగా చూడసాగాడు ఆ మౌనంలోనే ఒక విధమైన ఎగతాళి గోచరమైంది జగన్నాథం చచ్చిని కడుపున పుడతా పరువు నడివీధిలో పడేయకు నాకెందుకురా పాపం నాకెందుకు ఆ పాపం ఆ ఘనకార్యం నీ చిన్న కూతురే చేసిందిలే దసరథామ దశరథరామయ్య వింటూనే ఉగ్రుడయ్యాడు జగన్నాథం జాగ్రత్త నీకు ఆడపిల్లలున్నారు నా బిడ్డపై లేనిపోని మాటలు వెయ్యకు అనుభవిస్తావు ఆహా అవునులే ఆ మాత్రం నమ్మకం ఉండాలి ఎవరి పిల్లలపై వాళ్ళకి ఏమిటి ఊరుకున్న కొద్దీ మితిమీరుతున్నావేం అప్పు అప్పుల తీరుస్తాం బాకీ ఉన్నామని నోటుకొచ్చినట్టు కూయకు వెళ్ళు ఎంత అమాయకత్వం నటిస్తున్నావు అదిగో ఆఫీస్ నుంచి ఇంటి రిజిస్ట్రేషన్ దస్తావేజులు తెచ్చాను నీ ఇంటిని నీ పెళ్ళ నీ కొడుకు బహుమతిగా పొందారు నీ కూతురు స్నేహితుడి నుండి చూసుకో బాగా చూసుకో ఏమిటి ఏమిటిదంతా జగన్నాథం జగన్నాథంకి అనుభములు విరుపులో ప్రపంచమందుల హేళనంతా కురిసినట్లయింది నీ కొడుకు కూడా తెలిసిన సంగతి నీకు తెలియదు ఆ పిల్ల కాకిగాడు మొన్న నన్ను అడ్డమైన మాటలు నా వాళ్ళందరి ఎదురుగానే అనొచ్చాడు నేను అప్పులిచ్చి ఊళ్ళో అందరి ఇళ్ళు దిగమింగుతానా ఎవరు నందుగాడన్నాడా నేను బుద్ధి చెప్తాలే ఏదో చిన్న కుర్రాడు ఎవడైతే నాకెందుకు నేను నా డబ్బు అప్పులిచ్చాను అప్పులిస్తాను ఆస్తులు వృద్ధి చేసుకుంటాను మధ్యన మీకేం కూతురి చేత కులము మతము కాని వాడికి గాలం వేయించి బ్రతికే మీది ఒక బ్రతికేనా దశరథరామయ్య చూపులు చూడసాగాడు ఇటు భార్య వైపు అటు కక్షగా తిడుతున్న జగన్నాథం వైపు నా తమ్ముడు కాస్త స్థిరం లేని వాడైతేనేం నలభై ఏళ్ళు పైబడితేనేం ఆస్తి పరుడు కదా కృష్ణనిచ్చి పెళ్లి చేయమంటే వీళ్ళేదని ప్రగల్భాలు పలికావేం మరి ఆస్తి కోసమేగా ఇవాళ మతాంతర వరుడితో వేషాలు తిరుగుళ్ళు ప్రారంభించింది నీ కూతురు వాడి అంటే చూసుకునేగా ఇవాళ నువ్వు నన్ను నిరసిస్తున్నావు నాకేం ఎలాగో ఏడవండి ఇక మీరెవళ్ళు నా గడప మీరెవళ్ళు నా గడప తొక్కటానికి వీల్లేదు ఏ కారణంగానూ చూస్తాను మీరెలా బ్రతుకుతారో ఇక్కడ ఈ వీధిలో మన కులం వాళ్ళెవ్వళ్ళు ఇక నీ గడప తొక్కరు జాగ్రత్త ఇంకా వెల్ వెలివేయడం ఒక్కటే మిగిలింది గిర్రున తిరిగి వెళ్ళిపోయాడు ఇంట్లో అందరూ ఎక్కడికక్కడ నీరసంగా చతికిలబడ్డారు ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా భయంతో కృష్ణ మెల్లమెల్లగా వెళ్ళి తండ్రి పాదాలు పట్టుకుంది తన్ని పారేస్తాడా ఎడపెడ వాయించుతాడా నిష్ఠూరాలు దూషణలతో శపిస్తాడా అన్నింటికి సిద్ధమే తండ్రి వద్ద దోషిలా నిలబడింది కృష్ణ నాన్న మీకోసం మీ సుఖం కోసం కానీ నా స్వార్థం లేదు నాన్న బెదురు బెదురుగా చెప్పి భోరున విలిపించిన కృష్ణను ఆప్యాయంగా తలనిమిరాడు దశరథరామయ్య ఎవరికి వారే ఆశ్చర్యపోతూ చూశారు అటువంటి ప్రశాంతత ఇక ఇంట ఉండగలదని ఊహించనందుకు కృష్ణ చుబ్బుకం పట్టి పైకెత్తి ఆమె కళ్ళలోకి చూస్తూ కన్నీరు మున్నీరుగా విలపించాడు నా అసమర్థత తల్లి ఇదంతా నా అసమర్థత సుశీలమ్మ కూడా రోధించింది ఓ వంక భర్తను ఓదార్చుతూనే ఆవేశాలు ఆక్రందనలు చల్లారిన తర్వాత సుశీలమ్మ ఒక్కొక్క విషయమే భర్తకు నివేదించింది కృష్ణ కూడా అక్కడే ఉన్నది అంతా మౌనంగా ప్రశాంతంగా విన్న దశరథనామయ్య ఎటువంటి హావభావ ప్రదర్శన చేయలేదు ఒక వంక కొంత బెంగ ఉన్నప్పటికీ ఇంత శాంతంగా దశరథరామయ్య ఇంటిని ఉంచడం తన అదృష్టమేననుకున్న సుశీలమ్మ ప్రశాంతంగా నిద్రపోయింది చాలా కాలం తర్వాత మనసును అశాంతి పూర్తిగా తగ్గకున్నా అలజడి తగ్గినందుకు ఆమె ఊరట చెందింది కృష్ణలు తేలిగ్గా ఊపిరి తీసుకుని ఒక విధమైన నిశ్చింతతతో నిద్రపోయారు మర్నాడు మామూలుగానే గడిచింది అందరికీ ధైర్యం వచ్చింది మన ఇంట్లో మనమందరం ఒక్క మాట మీద ఉంటే చాలు అన్నయ్యకి ఇష్టమైతే వస్తారు లేకుంటే లేదు ఎటు వాళ్ళు కుటుంబానికి పనికిరాని వాళ్లే అయ్యారు నాన్నగారు నువ్వు ఇక హాయిగా నిశ్చింతగా ఉండొచ్చమ్మా మెల్లగా నాన్నగారు ఈ పరిస్థితికి అలబడతాననే ధై ధైర్యం వచ్చింది ఇప్పుడు నెమ్మది మీద అన్నీ చెప్దాంలే అన్నది కృష్ణ పడుకునే ముందు తల్లితో నిజమే కృష్ణ ఆయన శాంతంగా వింటారని కానీ ఇంటిని మనల్ని ఇలా నిలవనిస్తారని కానీ నేను అనుకోలేదు నా గుండెల మీద ఉన్న కొండంత భారం తొలగిపోయింది ఇప్పుడు ఈ కాకుల వంటి లోకుల లెక్క మనకేమిటి ఆనందంగానే నిద్ర కొరిగారు అన్నట్టు మీ నాన్నగారు భోజనం సరిగ్గా చేయడం లేదనిపిస్తోంది కృష్ణ అన్నది సుశీలమ్మ మళ్ళీ లేచి కూర్చుంటూ కృష్ణ ఆరిందల నవ్వింది చిన్నగా ఆ మాటకొస్తే నందు మాత్రం తింటున్నాడా వాడి ముఖాన పూర్వపు కళ ఉన్నదా నువ్వు నేను తిరగలుగుతున్నామా ఒక కొత్త అడుగు వేయబోతున్నామమ్మా మనం ఈ పాతదారిని వదిలి ఆ కొత్త ప్రపంచంలో ఎలా బ్రతుకుతామా అని భయ సంకోచాలు మనలో ఉన్నాయి అవి తొలగిపోవడానికి కొన్ని రోజులు పడతాయి అంతే మీ నాన్నగారు ఈరోజు సాయంత్రం భోజనం తర్వాత నడకకు వెళ్ళలేదే కృష్ణ ఉదయం సాయంత్రం తప్పకుండా నడక సాగించడం వల్ల ఆరోగ్యం కొంత బాగుపడుతుందని డాక్టర్ మరీ మరీ చెప్పాడు అలాగా రేపటి నుంచి నేను కనుక్కుంటానులే నాన్న బద్దకిస్తే నేను తీసుకువెళ్తానులే ఇంకెన్నాళ్ళు ఉంటావమ్మా నువ్వు తీసుకెళ్ళడానికి నువ్వు లేని ఇంటిని ఊహించలేకపోతున్నాను ఏమిటమ్మా అక్కను పంపలేదు పెళ్లి చేసి ఆయన ఈ రోజుల్లో ఎంత దూరమైనా దూరంలో లెక్క కాదమ్మా నేనెక్కడున్నా మీతో రెండు రోజులకోసారి ఫోన్లో మాట్లాడతాను మీరెక్కడున్నా ఈ ఇంటికి ఫోన్ వేయించుతాను నెల నెలా డబ్బు పంపిస్తాను చ నందుని పెద్ద చదువులు చదివిస్తాను అదంతా సరే కానీ నువ్వు మతం మారడం బాధగా ఉందే పోనీ ఆయనే మన మతం అమ్మా కృష్ణస్వరంలో తనకి తెలియని తీవ్రత ధ్వనించింది ఎంత పిచ్చిదానివమ్మా మనను మనల్ని మనుషులుగా బ్రతకనియని ఏ మతము మనకొద్దు రాముడు కృష్ణుడు అల్లా మనమంతా ఒకటే ఎవరైనా ఆ సర్వేశ్వరుని మనం పూజిస్తున్నాం నేను మారడం కేవలం ఆయన తల్లిదండ్రుల కోసం వారు వృద్ధులు ఒక్కడే కొడుకు ఎలా ఖర్చు పెట్టినా అడగడం లేదు అందువల్ల కనీస అయినా వాళ్లకు నా వల్ల ఉండడం ఆ ఇంట నా కారణంగా ఏకైక పుత్రుడు తల్లిదండ్రులకు దూరం కాకుండా చూడడం నా కనీస ధర్మం కాదా అమ్మా నిజమేలే నువ్వు అటువంటి బెంగళెం పెట్టుకోకమ్మా జీవితం దైవం నేల నీరు ఆకాశం గాలి అందరికీ ఒకటే మతం మనిషి మతం మనిషి సృష్టించుకున్నది అర్థం చేసుకోగలిగితే అన్ని మతాలు ఒకటే ఏ మతమైనా తలమంచేది ఆ సర్వేశ్వరునికే ఇక సంభాషణ పొడిగించకుండా అటు తిరిగి పడుకున్నది సుశీలమ్మ ఆమె సరిపెట్టుకోవడానికి కొంతకాలం పడుతుంది అంత కర్ణలో మదన అంతవరకు తప్పదు ఆమె తరం వారికి అది సహజం అనుకున్న కృష్ణ జాలిగా నవ్వుకుంది ఐ రెండు నిమిషాలకే మళ్ళ లేచి కూర్చుంది సుశీలమ్మ ఏమిటమ్మా నిద్రందుకు రావడం లేదు అమ్మాయి మరి పెళ్ళి ఖర్చు అది అబ్బబ్బా అన్నీ నా కొదిలి నువ్వు నిశ్చింతగా ఉండమ్మా మీకు నా వల్ల సుఖమే కానీ ఏ కష్టము బరువు ఉండరాదనేగా నేను ఇంతగా తాపత్రయపడుతున్నాను సరేలే కానీ తల్లిగా నేను అలా ఎలా ఊరుకోగలను పెళ్ళంటే ఇష్టమైన కష్టమైన నలుగురు వస్తారు మన పద్ధతి ప్రకారం భోజనాలు బట్టలు పెట్టుకోవడాలు చీరలు పెట్టుకోకపోతే మీ వదినలు శకుంతలా ఊరుకుంటారా శకుంతల భర్తకి నందుకి మీ నాన్నగారికి మంచి బట్టలుండొద్దు ఇంకా మా చెల్లెలు వాళ్ళు వస్తారేమో లోలో నా ఆరోగ్యానికి మించిన అనుభూతి అని కానీ ఏహ్యత అని కానీ నామకరణం చేయలేని అనివచనీయ భావం కలిగాయి కృష్ణకు అసలు చిన్న కుమార్తె పెళ్ళే చేయలేనని నీరసపడిన అమ్మ రాజేశ్వరమ్మ ఏదో నోము నోచుకుని చీర దానమిచ్చిందని మరో కలవారి ఇంట పెండ్లి పనులు చేసినందుకు ఓ ముతక చీర ఇచ్చారని ఇంకెవరో వడుగు పనులు వంట వడుగు పనులు వంట చేసినందుకు ఓ రవికల గుడ్డ పెట్టారని మురిసిపోతూ తెచ్చి కట్టుకునే తల్లి కూడా నేడు సాంప్రదాయం కోసం పాకులాడుతోంది భగవాన్ ఈ సగటు సనాతన భారత నారి మారేది ఎప్పుడసలు పైకి మాత్రం తన భావాన్ని ప్రదర్శించక ప్రశాంతంగా అంది నీకు కొంత డబ్బు తెచ్చిస్తానులేమ్మా నీ ఇష్టప్రకారం ఖర్చు పెట్టుకుందు గాని ఇంతలో సుశీలమ్మ సంతృప్తి చెంది పెళ్లి వేడుకలను ఊహించుకుంటూ నిద్రపోయింది కృష్ణ ఊహపల్లకిలో చార్లెస్ వచ్చి నిలిచాడు తీయని కలల నుండి నిద్రలేచిన కృష్ణకు ప్రపంచమంతా అందంగానే కనపడుతోంది ఉదయం లేవగానే ఇంటి పని డబ్బు సమస్యలు ఆఫీసుకు పరిగెత్తటం అసలు తన జీవితంలో కళలకు సుఖాలకు కూడా తావు ఏర్పడగలదని అనుకున్నదా అంతా భగవత్ సంకల్పం ఆ దైవానికి శతకోటి కృతజ్ఞతలు అనంతకోటి నమస్కారాలు నందు పెందలాడే లేచేవాడివి ఏమిటా బద్దకం లేక నాన్నగారిని లే నాన్నగారిని కాస్త వాకింగ్కి తీసుకువెళ్ళు నాలుగు వీధులు అబ్బా నాకు ఓపిక లేదు మళ్ళీ ముసుగుదాన్ని పడుకున్నాడు నందు అమ్మ నందుకి ఓపిక లేనట్లుంది నేను నాన్నగారు బయటకెళ్తున్నాం ఓ విధంగా దశరథరామయ్యను బలవంతంగానే బయలుదేరదీసింది కృష్ణ బాగానే ఉందమ్మా ఎందుకులే అంటూనే ఇక తప్పక బయలుదేరాడతను దశరథరామయ్య మౌనంగా ఎటు చూడక ఏదో అపరాధం చేసినవాడ్లా నడుస్తున్నాడు తల వాల్చుకుని ఏమీ మాట్లాడడం లేదు గమనించిన కృష్ణ మెల్లగా మాటలు ప్రారంభించింది నేను ఆఫీస్కు వెళ్ళడం మానేశాను నాన్న కొంతకాలం ఢిల్లీలో ఉండాలి ఫారెన్ వెళ్లే ముందు అక్కడ ఆయనకేదో చిన్న ట్రైనింగ్ ఉందట అందరం కలిసి వెళ్దాం నాన్న ఆ ప్రదేశాలన్నీ మీరు చూసినట్లుంటుంది మాట్లాడవేం నాన్న అబ్బే ఎందుకమ్మా అదేం మాట నాన్న మీరు మాత్రం ఇంకెప్పుడు చూస్తారు ఇంతకాలం మీకు మమ్మల్ని పెంచి పోషించడమే సరిపోయిందాయే అందరూ అన్నీ చూడగలరా ప్రాప్తాన్ని బట్టి పొడి పొడిగా మాట్లాడుతున్నాడు తండ్రి మధ్య మధ్య బెరుకుగా అటు ఇటు చూసి మళ్ళీ తలదించుకుంటున్నాడు మీకు ఢిల్లీ కానీ మద్రాసు కానీ ఎక్కడి నచ్చితే అక్కడ కొందాం నాన్న ఇది అమ్మేసి మనల్ని గౌరవించని వాళ్లతో మనం ఉండడం దేనికి తన మాటలకి సమాధానం రాకపోగా ఏ క్రూర జంతువునో చూసినట్లుగా దూరానికి చూస్తూ బెదిరిపోతున్న తండ్రిని అయోమయంగా చూసి అతని చూపల్ని అనుసరించి తాను అటు చూసింది నడమ్మా వెనక్కి వెళ్ళిపోదాం ఇక వద్దు అప్పుడేనా అంత ఆయాసంగా ఉన్నదా ఇంకొంచెంసేపు నడవాలి నాన్న లేకుంటే వద్దమ్మా నడు బలవంతంగా వెనుదిరిగాడు భయం భయంగా వెనక్కి తిరిగి చూస్తూ ఆ వచ్చేవాళ్ళు సుబ్బారావు గారు మోహన్ రావు గారు నాన్న వాళ్ళని చూడలేదా చూసి కూడా మాట్లాడలేదనుకుంటారు బాధగా నిట్టూర్చాడు దశరథరామయ్య ఏదో చెప్పబోయి చెప్పలేనట్లుగా తలగొక్కున్నాడు ఏమ్మా నాన్నని మార్నింగ్ వాక్కి కాపలా ఉండి తీసుకొస్తున్నావా అంటూ వచ్చారు సుబ్బారావు మోహన్ రావు వాళ్ళు ఏమిటో హేళనగా నవ్వుతున్నట్లు అనిపించింది కృష్ణకు బద్దకిస్తుంటే నేను వెంట వచ్చానండి అన్నది నమ్రతగానే సుబ్బారావు దశరథరామయ్య వయసువాడే కానీ డబ్బు సంపాదన విషయంలో నిజాయితీ పాటించకుండా బ్రతికాడు రిటైర్ అయి హాయిగా తింటున్నాడు పిల్లలకు తన గుణాలే నేర్పడం వల్ల ఉన్నట్లు ఇంటి సమస్యలు మనస్తాపాలు లేక ఆరోగ్యంగా ఉన్నాడు భార్య పిల్లలను పల్లెటూళ్ళ మండువా లోళ్లకు పొలాలు గొడ్డు గోదకు అంకితం చేసి పట్నంలో పేకాట క్లబ్బుల వెంట తిరుగుతాడు మోహన్ రావు అటువంటి వాళ్ళ ప్రాపులోనే ఏ రోజుకు ఆ రోజు గడిచిపోతుంది సుబ్బారావుకు అయితే ఆఫీస్కు వెళ్ళడం లేదమ్మా నువ్విక తెల్లబోయి చూసింది కృష్ణ ఆహా మా తమ్ముడి కొడుకు కూడా మీ ఆఫీస్లోనే డ్రాఫ్ట్మెన్ జోగినాథం చెప్పాడులే అంతా ఏమైనా మీ నాన్నలా అమాయకురాలి కాదు తెలివైన పనిచేస్తున్నావు అని సుబ్బారావు అంటే అవును మరి ముందు బ్రతుకుపోకుండా ముందు బ్రతుకు షోకులు ముఖ్యం కానీ వెదవ కులం మతం ఎందుకులే ఇది అధునాతన కాలం మీరేమో చదువుకున్న దొరసానులు అని మోహన్ రావు వ్యంగ్యంగా నవ్వాడు దశరథరామయ్య పట్టరాని ఆవేశంతో అన్నాడు అవున్రా నోటితో పలకరింపు నొసరితో వెక్కిరింపు చేయడం చేతగాని వాడి కూతుర్రాది అనండిరా అనండి మీకు ఇలాంటి రోజు రావాలి తెలియాలి నిలువున దడదడలాడిపోతున్నాడు అతను మాకెందుకొస్తుంది మేమేమి తెలుగు తక్కువార్లం కాదు కూతుళ్లకు కట్నాలిచ్చి దర్జాగా కాపురాలకు పంపగలిగిన సమర్థులం ఆ రోజు శ్రీరంగనీతులు వర్ణించవు మరి ఈనాడు ఎదురు ఓలి తీసుకునేంత అభిమానం లేనివాడు కాడు మా దస మా దసరథరామయ్యా అని మేము నేను తక్కువగా మాట్లాడి అందరికీ సర్ది చెప్పలేక చస్తున్నామనుకో మనలో మనమాట నిజం ఏమిటసలు అల్లుడు ధనవంతుడు క్రిస్టియనుట క్రిస్టియనుడు అట కదా అవునండి ఘాటుగా నది కృష్ణ అయితే ఆ పెళ్ళికి మిమ్మల్ెవ్వరిని పిలిచి బిందువులు ఇయ్యబోవడం లేదు మీ కులము మతము భద్రంగా ఉంటాయి వెళ్ళిరండి దారిపోయే దారిన పోయే రిక్షా నాపి తండ్రిని అందులో కూర్చుండ చేసింది ఆయాసంతో రొప్పుతున్నాడు దశరథరామయ్య తిన్నగా డాక్టర్ వద్దకు తీసుకెళ్ళింది దశరథరామయ్య ఆయాసం తగ్గి నాడి హృదయకంపన మామూలు స్థితికి రావడానికి రెండు గంటలు పైనే తీసుకున్నది ఇవన్నీ తాత్కాలికంగా మేము చేసేవమ్మా కృష్ణ ఆయన అలా ఆవేశపడిపోకుండా ఉండే వాతావరణంలో పరిస్థితులలో ఆయన్ని ఉంచాలి ఎప్పుడు ఆయనకు అయిష్టత కలిగించే పనులు చేయరాదు అన్నాడు డాక్టర్ తన కల్సల్ కన్సల్టింగ్ రూమ్లో డాక్టర్ గారు నా తెలివి మేరకు నా శక్తి మేరకు నాన్నగారి సుఖం గురించి ఆలోచిస్తున్నాను అంటున్న కృష్ణకంఠం వణికింది నిజమేనమ్మా ఏం చేస్తాం మన వ్యవస్థ అలాగుంది తన వారిని తనకు మేలు చేసే వారిని కూడా నిర్లక్ష్యం చేసి పద్ధతుల కోసం పడిచచ్చే సమాజం మనది ఒక్కనాడు వచ్చే మార్పు కాది నన్నేం చేయమంటారు డాక్టర్ నువ్వు ఒక్కతే ఊ చేయగలిగిందంతా చేసావమ్మా అయితే మానసికంగా మార్పు మీ నాన్నలోనే రావాలి మానసికంగా అలజడి ఉందని ఏ పట్టణానికో నాన్నగారిని తీసుకువెళ్ళి స్థిరపరచాలనే నా సంకల్పం కూడా డాక్టర్ అయితే ఇంకేమమ్మా గుండె ఆపరేషన్ చేయించవచ్చు అక్కడ ఖర్చుతో కూడుకున్నదనుకో ఖర్చుకు పర్వాలేదండి మీ సలహా ప్రకారం చేస్తాను ప్రస్తుతం ఇంటికి తీసుకువెళ్తే మీరు తరచూ వచ్చి చూస్తుంటారుగా తప్పకుండా రెండు మూడు రోజులు ఏ అలర్జడీ లేకుండా గడిచాయి దసదరామయ్య మాటలు బాగా తగ్గించాడు పోయా పోయాననుకున్న కన్నీళ్ళు సుశీలమ్మని స్వంతం చేసుకున్నాయి నువ్వు ఆ ఏడుపు మానాలమ్మా ఎంతని చెప్పను నాన్నగారి దగ్గర కూర్చొని సరదాగా మాట్లాడడం నేర్చుకో ఆయనకి హాయిగా ఉంటుంది ఏం మాట్లాడనే ఇక లోకులు ఇలా కాకుల్లా పొడుచుకుని తింటారు కాబోలు మళ్ళీ మొదటికొస్తున్నావు ఈ లేని మంచి నగరానికి మనం వెళ్ళే ఏర్పాటు చేస్తున్నాను నందు ఆ పనుల్లోనే పాపం ఎడతెరిపి లేకుండా తిరుగుతున్నాడు అలా గంటకు అరగంటకు మందు ఇచ్చినట్లుగా చెప్పిందే చెప్పి నువ్వు అలసిపోయి హైరాణ పడుతున్నావు కానీ నీ శ్రమను అమ్మ గుర్తించడం లేదు మాటిమాటికే పసిపిల్లలా దిగజారిపోయి మాట్లాడుతోంది అని విసుగు కోపం మిలాయించి కసురుకున్నాడు నందు అతను ఏవేవో బ్యాంక్ పనులు బజార్ పనులు చేసి అలసి ఇంటికొచ్చాడు నందు ఏమిటలా ఉన్నావు అమ్మపై కసురుకోకురా బాధపడుతుంది అన్నం బడ్డించి హితబోధ చేసింది కృష్ణ సహనం పోతోందక్కా వీళ్ళెంత చెప్పినా వినరు అవతల వెదవలు వాగక మానరు మనం గట్టిగా ఉండాలని ఎన్నిసార్లు చెప్పాలి బట్టల కొట్టులో షావుకారు కొడుకు పళ్ళి కిలిచబోయాడు నాలుగు తన్ని మరీ వచ్చాను ఆ అవును తండ్రి ఎవరో తెలియని తలకుమాసిన వెదవులు కూడా తగుదునమ్మా అని మాట్లాడమే అలా బుద్ధి చెప్పందే లాభం లేదు లేదురా ఏ గొడవలు సృష్టించకు అదను చూసుకొని కక్షలు సాధిస్తారు ఆమె భయపడినంత అయ్యింది బట్టల కొట్టు యజమానిచ్చిన ఫిర్యాదు ప్రకారం నందుని పోలీసులు ఇంటికొచ్చి అరెస్ట్ చేయడంలో పరిస్థితులు పరాకాష్టనందుకొని పరిసరల పరిసరవాసుల అందరి దృష్టిని ఇటు చేసుకున్నాయి సుశీలమ్మ శోకాలు దశరథరామయ్య గర్జనతో ఆగిపోయాయి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందే దౌర్భాగ్యురాలా ఇదంతా మనం ఏనాడో చేసిన పాపం అనుకుని నోరు మూసుకొని పడుండు కృష్ణ త్వర త్వరగా ఎదురింటి ప్లేడర్ గారింటికి వెళ్ళి సహాయం అడిగింది అతడు తను చాలా బిజీగా ఉన్నాని ఏమీ చేయలేనని అన్నాడు పోనీ ఒక్కసారి మీ ఫోన్ వాడుకోవచ్చా అంకుల్ అలాగే వాడుకో ముక్తసరిగా అయిష్టంగా అనుమతించాడు కృష్ణ చార్లెస్కి ఫోన్ చేసింది విషయం వింటూనే అతను ధైర్యం చెప్పాడు చార్లెస్ అధికారం వల్ల సాయంకాలానికే నందు ఇంటికొచ్చేసాడు పోలీస్ కేసు కూడా లేకుండా చార్లెస్ జాగ్రత్తలు తీసుకున్నాడు ఆ వీధి ఇంచుమించు అందరికీ నందు ఇంత త్వరగా రెండు గంటల్లోపే ఇంటికి తిరిగి రావడం అనేది అప్రియంగానూ ఆశ్చర్యంగానూ ఉంది రకరకాల మాటలు విన్నాడు నందు ఇంటికి నడిచొస్తూ ఏ షాప్లోనైనా ఏమైనా దొంగిలించాడేమిటమ్మా వదిన పోలీసులు పట్టుకెళ్లారు కుళాయి దగ్గర చంద్రమ్మ మరో సూరమ్మ అడుగుతోంది రోజు ఆమె భర్త తాగొచ్చి తన్ని వీధిలోకి గెంటుతుంటే ఆమెను అనేక ఆదరించి తమకున్న దానిలోనే సుశీలమ్మ ఇంత తినిపించేది నందు ఎంతో నచ్చజెప్పగా ఆమె భర్త తాగుడు వీడి బాగుపడ్డాడని అందరికీ తెలుసు దొంగలు లేచిపోయినోళ్లే అందరూ ఇక్కడ దాపురించారమ్మా పిల్లా పాపలతో ఇక్కడ బతికేది ఎట్లనో గాని దీర్ఘం తీసింది మరో నాపసాని దొంగతనమే చేశాడో మరొకటే చేశాడో జామ్మని నిమిషాల్లో వదిలించేసే మహారాజుల ప్రాపకం ఉండగా ఎన్ని వెదవపనులు చేసైనా తలెత్తుకుని తిరగొచ్చు పౌరుషంతో శాంతం వదిలితే మరింత యాగీ చేసుకోవడమే గాని ఏమి ప్రయోజనం లేదని చార్లెస్ మరీ మరీ చెప్పి పంపడం వల్ల నందు మౌనంగా అన్నీ విని కూడా మెదలకుండా ఇంటికొచ్చాడు నందు ఎవ్వరితో మాట్లాడకపోయి దొడ్లో మంచం వాల్చుకొని పడుకున్నాడు సుశీలమ్మ అతడిని చూసి మాట్లాడలేదు రామయ్య కళ్ళు తెరిచి చూడనేలేదు కృష్ణ వచ్చి చెంతన కూర్చుంది ఈ కాఫీ తీసుకోరా నందు వద్దక్క తీసుకోరా ఇంకా కొద్ది రోజుల్లో ఈ వెదవ గోలలన్నీ మనకు వదిలిపోతాయి ఈలోగానే కాస్త ఓర్పు అవసరం మార్పు రావాలి కావాలి అని గింజుకోవడమే కానీ తీరా ఎవరైనా మారడానికి ప్రయత్నిస్తే అంతగా పిక్కు తింటారేం తెలివి తక్కువ ప్రజలు చి అందుకే మన వేదవ పద్ధతులలోనే ఈనాటికి శ్లేష్మంలో ఈగలాగా కొట్టుకుంటున్నారు అతడి మనసులోని జుగుప్స మరింత అధికమైంది జగన్నాథం మేడ బాల్కనీలో నిలబడి రాధిక ఇటే చూస్తుండడంతో చివాళ్ళ లేచి లోపలికి వచ్చేశాడు నందు రాధిక సైగలతోనే అడిగింది కృష్ణను ఏమిటో ఏమీ పర్వాలేదని అంతా బాగానే ఉన్నదని అర్థంపచ్చేట్లు తిరిగి సైగలతోనే సమాధానం చెప్పింది కృష్ణ ముందు గదిలో ఎవరో అమ్మాయి కృష్ణకుమారి అని బిగ్గరగా పిలుస్తుంటే అటు పరిగెత్తింది కృష్ణ అక్కడే మంచంపై పడుకుని ఉన్న దశరథరామయ్యను కానీ పక్కనే స్టూర్పై కూర్చున్న సుజీలమ్మను కానీ ఆ ఆగంతకురాలు సరుకు చేయడం లేదు రండి విశాలాక్ష్మమ్మ ఆమెను ఖాతరు చేయకుండా లోనికి చూస్తూ కృష్ణకుమారి అని సైరన్లు అరుస్తూనే ఉంది ఆమె వచ్చి కళ్ళెదుట నిలిచే వరకు ఏమిటండి కృష్ణకుమారి మర్యాదగా ఉంది కూర్చోండి నుంచున్నారేమిటి అంటూ కుర్చీ దగ్గరగా వేసింది దసరరామ్మయ్య కూడా లేచి కూర్చున్నాడు జబ్బు మళ్ళీ తిరగబెట్టిందండి గారు అని తనకు తానే చెప్పుకున్నాడు ఆమె అడగకపోయినా అలాగా ఏం చేస్తాం మన కర్మలు మరి ఇంతకు నేను మర్యాదలు అందుకోవడానికి రాలేదమ్మా ఒక మాట అందరి ఎదుట చెప్పిపోదామని వచ్చాను ఏమిటండి మీ కృష్ణ ఇందాక ఏదో ఫోన్ చేసుకోవాలని వచ్చింది మా ఇంటికి అటువంటివి ఇక తగదు మా ఇంటికి రావద్దని చెప్పడానికి వచ్చాను విశాలక్షమ్మ గారు ఏం కృష్ణకుమారి ఎర్రగా బుర్రగా ఉన్నావని మా అబ్బాయిని వడిగితే కాదనలేకపోయేవాడేమో కాదనలేకపోయాడేమో వాడు ఇంకా కుర్రప్లీడరు వృద్ధిలోకి రావాల్సినవాడు ఇంకా పెళ్లి వయసుకొచ్చిన ఆడపిల్లలున్నారు ఇంటి నిండా మరి అన్నీ వదులుకున్న వాళ్ళు మా ఇళ్లలో దూరుతుంటే మర్యాదగా ఉండదు పరువే మాకు దశరామయ్య భుజంపై తువ్వాలు తీసి కళ్ళకడ్డం పెట్టుకున్నాడు సుశీలమ్మ గొప్ప నేరస్తురాలిలా తల భూమిలోనికి దించేసుకొని నిలబడింది పక్క గదిలోంచి దూకుడుగా వస్తున్న నందుని కళ్ళతోనే ఆపింది కృష్ణ నందు నా మీద ఒట్టు నందు ఆగిపోయాడు కృష్ణ గారి దశ తిరిగి అతి మృదు స్వరాన జవాబిచ్చింది రెండు చేతులు జోడిస్తూ క్షమించండి ఇంకెప్పుడు రాను మేము బాగుండగా మా ఇంటికి నిత్యం వచ్చి పిల్లల చదువు కోసం రోజు భుక్తి కోసం కూడా మిమ్మల్ని దేవరించిన వాళ్ళందరికీ అనాలోచితంగా మా అమ్మ నాన్న భిక్ష వేయకపోతే మేము ఈనాడు ఈ దశలో ఉండకపోదుము వెళ్ళిరండి హామీ ఇస్తున్నాను ఇంకెప్పుడు రాను ఆ చురక తలను ఉద్దేశించేదని గ్రహించిన విశాలాక్షి ఏమీ జవాబు దొరకక రొప్పుతూ రోజుతూ వెళ్ళిపోయింది దశరథరామయ్యను భార్య కూతురు చాలాసేపు ఓదార్చారు తల్లి తండ్రి మాటిమాటికి కన్నీరు పెట్టుకోవడం నందు కోపం మౌనం అన్నీ కృష్ణలోని ధైర్యాన్ని ఆ క్షణానికి ఆ క్షణం సన్నగిల చేస్తున్నాయి మరల డాక్టర్ని పిలిచింది తండ్రిని చూడ్డానికి అతను చెప్పిన విషయమే మర్లా మరలా చెప్పి వెళ్ళాడు డాక్టర్ గారు ఇంత శ్రద్ధగా చూస్తున్నారేమిటి ఈ మధ్య ప్రాణం మీదకి వచ్చినా చూసేవారు కాదు రాను పొమ్మన్నారు అన్నది సుశీల మారాగా అంతా డబ్బు మహత్యమే కృష్ణ అన్ని హంగులు ఏర్పాటు చేస్తోంది మనకి ఊరుకోండి నాన్న ఇలా ఉన్నాం గాని మా చిన్నప్పుడు మీరు మమ్మల్ని అన్ని హంగులతోనూ పెంచలేదు అవన్నీ అటుంచి మీరు మాటిమాటికి ఢీలా పడిపోకుండా ఉంటే మాకదే పదివేలు నాన్న ఇక మళ్ళీ మనకు మంచి రోజులు వస్తున్నాయి కానీ ఆ రాత్రికే హఠాత్తుగా దశరథరామయ్య కొడుకులిద్దరూ వచ్చారు కూడబలుక్కున్నట్లు వాళ్ళని చూస్తునే భార్యాభర్తలిద్దరూ హడలిపోయారు కృష్ణ మాత్రం ధైర్యంగా ఉంది వాళ్ళు వస్తునే ఇంటి విషయాలు అప్పుల విషయాలు అధికారికంగా అడగసాగారు కానీ తండ్రి ఆరోగ్య విషయం కానీ తల్లి మంచి చెడ్డలు కానీ చెల్లెలి వివాహం గురించి కానీ ఏమీ అస్సలు మాట్లాడనే లేదు ఇంతకు ఇప్పుడు ఎందుకు వచ్చారా మీరు ఆ విష నాకు జగన్నాథం రాశాడేమో అన్నాడు దశరథరామయ్య కోపంగా అవును ఏం రాయకూడదా మాకు ఇల్లు లేకుండా చేస్తారా కొడుకులు తాడెత్తున లేచారు అన్నయ్య నాన్నగారి ఆరోగ్యం బాగులేదురా అని కృష్ణ నందు ఎంత బ్రతిమనాడినా వాళ్ళు వినిపించుకోలేదు తల్లి ఆ ఇంట ఇంట వంటలు చేస్తుంటే పెద్దపిల్ల పెళ్లికి తండ్రి అప్పులు తెస్తుంటే తండ్రి గుండె రోగంతో మంచాన పడితే తమ్ముడి చదువు ఆగిపోతే అక్కర్లేని వెదవలికి ఈనాడు ఆరాలు కావలసి వచ్చాయా ఆరాలు సిగ్గులేదట్రా దౌర్ దౌర్భాగ్యపు వెదవల్లారా ఇది నా స్వార్జితం నా ఇష్టం సరే ఇంకెప్పుడు అయితే మా అవసరం రాదా అని ఒక కొడుకు అన్నాడు తలకొరివికి తప్పక అవసరం అవుతాంలే ఇంకొకడు హేళనగా అంటుండగా దసరథామయ్యకి ఉధృతంగా గుండెపోటు రావడము అతను డాక్టర్ వచ్చేలోపునే భగవత్ సన్నిధాన్ని భగవత్ సన్నిధానాన్ని చేరుకోవడము జరిగిపోయింది శాంతానికి ప్రతిరూపమైన సుశీలమ్మ భద్రకాళి అయింది తనకు కొడుకులే లేరన్నది దైవమే లేదన్నది కృష్ణను నందును ఓదార్చేవారే లేకపోయారు మనము మంచి చేయబోయినా ఇలాగైందేమిట్రా ఎంత దురదృష్టవంతులం అంటూ తమ్ముణ్ణి పట్టుకుని విలపించింది కృష్ణ నువ్వు మరీ రా నందు నీకు దారి చూపలేకపోయాను ఇంతవరకు అని రోధించింది తల్లి చాలామంది జనం పోగయ్యారు గుండెపోట ఆత్మహత్య ఒకరిద్దరు స్పష్టంగానే అనుమానం విలిపించారు ఇంకా అదృష్టమే ఆ అప్రాచ్య పెళ్ళి కాస్త అయిందంటే శవాన్ని లేపేవాళ్ళు కూడా ఉండకపోదురు మనమందరం దూరంగా ఉండిపోవలసి వచ్చేది అని అన్నవారు అందరూ కూడా అంతోయింతు విద్యాగంధం ఉన్నవారే ఇక అందరి సూటిపోటి మాటలు కృష్ణపై మళ్ళాయి మహాతల్లి ఆఖరికు తండ్రిని వెదవ తిరుగుళ్ళు తిరిగి కలికాలం ఇప్పుడిక అడిగేవాళ్ళు లేరు విచ్చల విడి జగన్నాథం వచ్చాడు దొంగ ఏడుపు నటిస్తూ నేను అనుకుంటూనే ఉన్నాను ఇటువంటిదేదో జరుగుతుందని రామయ్య ఇంత బ్రతుకు బ్రతికి ఆఖరికి ఎలాగైపోయావు అని ఒక శోకం పెట్టి అటు అతడి పెద్ద కుమారుల్ని ఓదార్చసాగాడు ఏడవకండయ్య మనుష్య పుట్టుకలు మరి బాధలు తప్పవు అన్నింటికీ నేనున్నాను బాధపడకండి ఏర్పాట్లని నేను చూసుకుంటాను నందు లంఘించాడు ఏరా ముసలినక్క బ్రతికినన్నాళ్ళు అప్పులిచ్చి వడ్డీలకు పీక్కు తిని ఇల్లు పాటకు తెచ్చి ఆయన మనశ్శాంతిని హరించి గద్దలాగా కొంచెం కొంచెం ఆ ప్రాణాన్ని తిన్నావు ఇప్పుడు అందరి ఎదుట విచారం నటిస్తున్నావా ఎంత గుండెలు తీసిన మగాడివిరా ఏమిటి జగన్నాథం ఇంటిని వేలం పెట్టాడా అందరూ చెవులు కొరుక్కుంటున్నారు గమనించిన జగన్నాథానికి భయం వేసింది తన పాపిష్టి పని విని అందరికీ తెలిసిపోతుందని ఏదో చిన్నపిల్లవాడు తండ్రిపోయిన బాధలో ఏదేదో అంటున్నాడు మనం లెక్క చేసుకోకూడదు అంటూ తన గుమాస్తాలను నౌకర్లను అందరినీ తలో పనికి పరమాయించి పరుగులు పెట్టిస్తూ హడావిడిని సృష్టించాడు నందు తరగని కోపంతో అన్నాడు చాలేరా నటనలు అన్నయ్యలు ఈ ఇల్లు వేలం పెట్టి నాన్నను జబర్దస్తి చేసినప్పుడు చార్లెస్ అనే ఆయన ఆదుకున్నాడు ఇల్లు వేలం వేయకుండా ఆ కారణంగా వీళ్ళంతా చిన్నక్కకు ఆయనకు సంబంధం అంటగట్టి వెదవ మాటలు అంటుంటే నాన్నగారికి గుండెపోటు తిరగబెట్టింది ఆయన మరణానికి కారకులైన ఈ ముసలి కుటుంబం ఈ ముసలి జంబూకం ఇక్కడ ఉన్న ఏదైనా పనిచేసినా నాన్నగారి ఆత్మకు శాంతి ఉండదు ఆయన్ని పొమ్మం చెప్పండి అదే సమయంలో చార్లెస్ రావడంతో ఒక్కసారిగా ఘోర నిశ్శబ్దం ఆవరించింది ఎవరి మట్టుకు వారే ఏదో విపరీత విచిత్ర దృశ్యం ఎదురుచూస్తున్నారు ఆత్రంగా కృష్ణ ఒక్కసారి బిగ్గరగా రోధించింది చార్లెస్ మన శ్రమంతా బూడిదలో పోసినట్లయిపోయింది ఏ నాన్నగారి కోసం ఇంతగా తాపత్రయపడ్డామో ఆయన వెళ్ళిపోయారు ఈ బాధలన్నింటికీ అతీతులై అతను మౌనంగా దశరామయ్య వద్ద నిలబడి ప్రార్థన చేశాడు జీవన్ మరణాలు దైవ శాసనాలు కృష్టి అలా బాధపడకు ఆయన కోసం ప్రార్థించు అందరూ విస్మయంగా చూస్తున్నారు తమలో తాము గుసగుసలు పోతున్నారు చార్లెస్ జగన్నాథానికి సమీపంగా నడిచాడు జగన్నాథం గారు మీరు ఇచ్చిన ఒత్తిడికి ఆ పెద్ద ప్రాణం బలైపోయింది అటువంటి అనర్థం జరగగలదని ముందే హెచ్చరించాము మీరు వినలేదు ఏమిటి ఏమిటి మాట్లాడుతున్నావు నాకే నాకేం అర్థం కావడం లేదు అంతా పచ్చబద్ధం అంటూ చూస్తున్న జనం వైపు తిరిగి ఇది నమ్మకండి ఇదేదో పన్నాగం కృష్ణ వీడు కలిసి ఆడుతున్న నాటకం అని గోలగోలగా చెప్పసాగాడు ఎందుకండి ఆ లబలబలు ఇదిగో మీరు నాకు అంతకు రెట్టింపు మొత్తం ఇవ్వజూపుతూ మొన్న పంపిన చెక్కు ఉత్తరం నేను ఆఫీస్లో లేని సమయాన మీ గుమాస్త అక్కడ ఉంచి వెళ్ళాడట మరి ఇది మీ సంతకం కాదనగలరా జగన్నాథం తలొంచుకున్నాడు కృష్ణ అన్నలిద్దరూ ఆ చెక్కును తీసుకొని చూశారు అంతకుముందు తాము ప్రవర్తించిన ప్రవర్తనకు సిగ్గుపడ్డారు జగన్నాథం గెట్అవుట్ అవుట్ కంఠంతో అన్నారు చార్లెస్ అన్నాడు ఇది తగిన సమయం కాదు అయినా చెప్తున్నాను తప్పదు గనక ఈరోజు నేను దసరథమ్మాయ గారి దర్శనం చేసుకుని కృష్ణని వివాహం చేయమని అడగాలని అనుకున్నాను ఇంతలో ఇలా జరిగింది అయినా నేను ఆయన ఇక్కడ ఉన్నారనే భావిస్తూ మనల్ని ఆశీర్వదించుతున్నారని ఆశిస్తూ చెప్తున్నాను నేను క్రిస్టి అనే కృష్ణకుమారి వివాహం చేసుకోవాలని అనుకున్నాం ఇందుకు మీ అందరి అనుమతి ఆశీర్వాదము ఉన్నాయని ఆశిస్తున్నాను ఇంతవరకు మీరంతా సూటిపోటి మాటలతో కృష్ణని అవమానించారు అవమానాలు పొందవలసిన నిజమైన అపవాది ఎవరో తెలుసుకున్నారు కదా ఇంకా మీకెవ్వరికీ మాపై ఆగ్రహం ఉండదనే భావిస్తాను మౌనంగా ఉన్న అందరిలో మెల్లమెల్లగా గుసగుసలు ప్రారంభమయ్యాయి కృష్ణ నెమ్మదిగా తలెత్తింది నందు వచ్చి ఆమె పక్కగా నిలబడ్డాడు అక్క అలా చూస్తున్నావు ఏమీ లేదు ఎటు నాన్నగారు ఈ సమాజం చిత్రహింసకు గురైపోయారు ఈయన బ్రతికిన నాడు ఓ మెతుకు భోజనం పెట్టకపోయినా నేడు మట్టిలో కలపవలసిన మన అన్నలు కూడా చెంతనే ఉన్నారు ఇక నేను ఏమైనా ఎలా ఉన్నా పర్వాలేదు ఎవరి అనుమతి ఆశీర్వాదం అభినందన అవసరం లేదు అమ్మ అనుమతించింది నాన్నగారు ఆశీర్వదించారు నందు అభినందించాడు చాలు నన్ను అర్థం చేసుకున్న ముగ్గురు వారే నేను ఏ నిర్ణయం తీసుకున్నా వారి కోసమే చేసుకున్నాను ఇక ఆ శృంఖలాలు కూడా ఇప్పుడు లేవు మనం ఇక భార్యాభర్తలం చార్లెస్ మా నాన్నగారికి నమస్కరించు అమ్మకు నమస్కరించు చాలు సుఖంగా ఉండండి బాబు ఆయనకు చూసుకోగల అదృష్టం లేకపోయింది అని కన్నీటిని బలవంతాన్ని అరికడుతూ ఆశీర్వదించింది సుశీల కృష్ణ అన్నలిద్దరూ క్రోధారుణ వదనాలతో ఎటూ మాట్లాడలేని సంకట స్థితిలో తలలు వాల్చి నిల్చున్నారు నందు చార్లెస్కు దగ్గరగా వచ్చి కర్చాలనం చేశాడు అతని కన్నీరు ఆ రెండు చేతులపై టపటపా రాలింది కథ కొనసాగుతుంది